వరి ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ రాష్ట్రంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి ఒక పక్క వరి ధాన్యం వేయద్దని చెప్పి ప్రభుత్వం చెప్తుంది అయితే ముఖ్యమంత్రి స్వయంగా ఆయన ఫామ్ హౌస్లో వరి పండిస్తున్న సందర్భం కాంగ్రెస్ పార్టీ బహిర్గతం చేసిన పరిస్థితి కనిపిస్తోంది దీని పట్ల కాంగ్రెస్ అధికార ప్రతినిధి కల్వసుజాత ఎలా స్పందిస్తారు రైతులకు కోడి చెప్పి తన ఒకటి పాటిస్తే ఎలా ఉంటుంది ఎలాంటి సంకేతాలు ఇస్తారు తెలుసుకునే చేద్దాం మేడం చెప్పండి సీఎం మీరు స్వయంగా ఆయన ఫామ్ హౌస్లో వరి పండిస్తున్నారు రైతాంగానికి మాత్రం వరి పండిస్తే చెప్తున్నారు ఎట్లా తీసుకుంటారు అదే అంటున్నారు దొంగపల్లు చేసి ఫామ్ హౌస్ లోపల ఏం జరిగినా మాకు తెలియదు అన్నట్టు ప్రజలకు తెలియదు అన్నట్టుగా ఆయన వ్యవహారం ఉంది మొన్నటిదాకా మీడియా ముంగళ కూర్చొని స్పీచ్లు దంచినటువంటి ఈ ప్రభుత్వాలు కలెక్టర్తో కూడా వెంకటరామరెడ్డితో కూడా విత్తనాలు అమ్మితే మీకు శిక్షలు ఉంటాయి మీ మీద సస్పెన్స్ ఆర్డర్ ఉంటుంది దుకాణాలు మూయిస్తాను దుకాణాల మీద కేసు పెట్టిస్తాను అన్నటువంటి మాట్లాడినటువంటి ఈరోజు వెంకట్రామరెడ్డి కలెక్టర్ రాజీనామా చేసినంత మాత్రమే నేను మాట్లాడినటువంటి మాటలు పక్కకు దప్పుతాయా మరి విత్తనాలు కేసీఆర్కి ఎవరు మీరు నూట యాభై ఎకరాలలో వరి దాన్ని వరి పంట వేయడానికి ఎవరిచ్చారు మరి ఇప్పుడు పండించిన తర్వాత ఆ పంటను ఎవరు కొంటారు నిన్న కొంతమంది వాళ్ళ నాయకులు మా డిబేట్లలో మాట్లాడుతున్నారు వెయ్యొద్దని ఎవరన్నాము అంటే సాక్షాత్గా మీ మీడియా ఛానల్లో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు వినండి వరి వేస్తే మేము కొనము అని అని మాట్లాడినటువంటి మాటలు విన్నారు కదా మరి వరి వేస్తేనేమో రైతులకు ఉరి కేసీఆర్కి వరం అది ఏంటి నాకు అర్థం కావట్లేదు ఈరోజు కేసీఆర్ తన ఇష్టానుసారంగా ప్రభుత్వంలో అధికారులు ఉన్నారని తన ఇష్టం వచ్చేసరిగా సరిగా తను చెయ్యొచ్చు తనకో న్యాయం ప్రజలకు న్యాయం ఎట్లయితుంది ఏదైనా ప్రభుత్వము ఆ స్థానంలో కూర్చుంటే తను ఆదర్శంగా ఉండాలి తప్పించి తనే ఈ విధంగా దొడ్డిదారిన తప్పులు పనులు చేస్తుంటే ప్రజలు దీన్ని ఎట్లా స్వాగతిస్తారో అర్థం చేసుకోవాలి ఈరోజు రైతులకు ఏమనిపిస్తుంది కేసీఆర్ తన అధికారం చేతిలో ఉంది కాబట్టి తను నూట యాభై ఎకరాలలో వేసుకోవచ్చు కానీ రాష్ట్రం మొత్తంలో వరి తడి భూములలో వరి తప్ప వేరే పంట పండదు వాళ్ళకు ప్రత్యామ్నాయ పంటలు ఏమేయాలో చెప్పడు ప్రత్యామ్నాయ పంటలు వేసిన తర్వాత నేను గిట్టుబాటు ధర ఇస్తానా లేకపోతే పంట నష్టం నష్టపరిహారం ఇస్తానా అని ఎక్కడ కూడా సందర్భం లేవు టీఆర్ఎస్ బీజేపీ కొట్టుకుంటూ రైతుల్ని ఈరోజు నడి రోడ్డు మీద వదిలేసింది ఈరోజు కూడా మూడు నెలలు అవుతుంటే కూడా ఇంతవరకు వడ్లను కొనకుండా రైస్ మిల్లర్లతో కుమ్మక్క కుమ్మక్కైపోయి తడిసిపోయినటువంటి వరి ధాన్యానికి మరి వాళ్ళు దండి కొట్టి పది పది కిలోలు కింటాలకి పది కిలోల వడ్లు కొట్టేస్తున్నారు దాని మీద కూడా మీరు పేలాలు ఎదుర్కొంటున్నారు ఆ విధంగా మొన్నటిదాకా వర్షాకాలంలో పండించినటువంటి వడ్ల మీద ఆ విధంగా దొంగతనం చేస్తున్నారు ఇప్పుడు దొంగచాటగానేమో ఆయన ఫామ్ హౌస్లో వరి పండించుకుంటున్నాడు ఇది ఏ సంకేతము ప్రజలకు మీరు ఏమని సంకేతం ఇస్తున్నారు అంటే ఈరోజు తెలంగాణలో నిరుద్యోగస్తుల సమస్య ఒక దిక్కు ఆర్టీసీ సమస్య ఒక దిక్కు రైతుల సమస్య అన్ని రకాలుగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి ఏకైక పార్టీ ఈరోజు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఈరోజు అధికారం నా చేతిలో ఉంది ఏం చేసినా చెల్లుతుంది అనే విధానంగా పోతే నిన్న మేము రచ్చబండ కార్యక్రమం అక్కడ పెడతాము అని అంటే కేసీఆర్కి ఎందుకు భయం పుట్టుకుంది నిన్న ఒక ఛానల్లో వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు ఇది కరోనా దృష్ట్యా మేము వాళ్ళని ఆపాము అని అంటున్నారు సిగ్గు శరం ఉందా అని అడుగుతున్నా నేను మీ నాయకులకి కరోనా దృష్టి ఉంటే పర్మిషన్స్ ఇవ్వద్దు కానీ ఇంటి దగ్గరకు వచ్చి అరెస్ట్లు ఎట్లా చేస్తారు మీరు ఇంటి దగ్గర మేమున్నే నివాసాల దగ్గర పోలీసు ఎందుకు వస్తుంది మా నాయకుల దగ్గర ఇళ్ళకి కార్యకర్తలు ఇళ్ళకి పోలీసులు ఎందుకు వస్తారు పోలీసు వచ్చిందంటేనే మీరు దొంగలు బయటపడ్డారు నిన్న చేసింది తప్పు అని యావత్ తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది కాబట్టి దాన్ని దాచిపెట్టడానికి ఇంకా మీడియా కూడా అక్కడికి వెళ్ళి ఫోకస్ ఎక్కువ చేస్తుంది దాన్ని డైవర్ట్ అంటే రెండు రోజులు ఈ విధంగా అరెస్టులు చేసేసి దీని మీద నడుస్తుంది అది మర్చిపోతారు నూట యాభై ఎకరాల కథ మర్చిపోతారు తెలంగాణ ప్రజలు మీడియా మర్చిపోతుంది రెండు రోజులు దీని మీద టాపిక్ డైవర్ట్ చేస్తారు అట్లా కేసీఆర్ ఏ ఇష్యూ వచ్చినా దాన్ని డైవర్ట్ చేసే ఆలోచనలు ఆయనకు కరెక్ట్గా వెన్నతో పెట్టినటువంటి విద్య నిన్న భయపడ్డాడు రచ్చబండ కార్యక్రమంలో యావత్ తెలంగాణ ప్రజలు అక్కడికి వస్తారు రైతులు అని భయపడ్డాడు మీడియాను కూడా రమ్మన్ రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించారు కాబట్టి మొత్తం ఆయన బండారం అంతా బయటపడుతుందని ఎక్కడికక్కడ నిన్న అరెస్టులో కార్యక్రమం తీసుకున్నాడు కానీ నువ్వు అరెస్ట్ చేయడం వల్ల ఈరోజు తెలంగాణకు నిజంగానే తెలిసిపోయింది నువ్వు దొంగవని అదైతే నిరూపించబడింది ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నా రైతులు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు వచ్చే యాసంగిలో కూడా వరి వేయండి వరి వేస్తే కాంగ్రెస్ దగ్గరుండి ప్రభుత్వం ఎట్లా కొనదో ముక్కుబిండి మేము కొనిపించే కార్యక్రమంలో ఉంటాము మీకు అండగా ఉంటామని రేవంత్ రెడ్డి గారు నిన్న అధ్యక్షులు చెప్పారు కాబట్టి పార్టీ లైన్లో నేను కూడా అదే చెప్తున్నా మీరు వరి అయ్యండి మీ తడి భూముల్లో వరి వేస్తే కొనకపోతే ఎట్లా కొనడో నిన్న అది కొంటే కూడా ప్రభుత్వం ఏ విధంగా దాన్ని అమ్ముకోవాలనో కూడా రేవంత్ రెడ్డి గారు వివరంగా చెప్పారు మరి ఆ మాత్రం సోయలేనటువంటి ఈ ప్రభుత్వము వాళ్ళిద్దరు లోపాయికార ఒప్పందాలతో బీజేపీ టిఆర్ఎస్ ఈ రోజు రైతుల మీద ఒక డ్రామా హై డ్రామా నడిపిస్తూ రైతుల్ని బలి తీసుకొని రెండు వందల యాభై మంది చచ్చిపోతే కూడా వాళ్ళ కుటుంబాలకు ఎక్స్రేషియా ప్రకటించడం కానీ వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలపడం కానీ వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటామని ఎక్కడ క్కడ కూడా ఒక్క నాయకులు కూడా ఒక్క మీడియా ముంగల మాట్లాడలేదు కానీ నిన్న జరిగినటువంటి అరెస్టుల కార్యక్రమంలో తగదునమ్మా అని మంత్రులు మాత్రం వచ్చి మాట్లాడుతుర్రు కాంగ్రెస్ పార్టీ విలీనం అవుతుందంట బీజేపీలో మీకు సిగ్గుశ్వరం ఉందా మీ నాయకుడిని పోయి అడగండి మీ నాయకుడు ఏడు నుంచి వచ్చిండు యూత్ కాంగ్రెస్ నుంచి ఈరోజు ముఖ్యమంత్రి అయిండు మీ నాయకుడు మరి మీరు విలీనమయ్యే విలీనం అవుతుంది అన్నప్పుడు మీరే విలీనం చేస్తా అని ఢిల్లీకి పోయి సోనియా గాంధీ గారి కాళ్ళు పట్టుకున్నారు మీరు అది మర్చిపోయిరా అలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఏడు సంవత్సరాలు ఈరోజు పూర్తి చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చరిత్ర ప్రపంచంలోనే అత్యధిక పెద్దది ప్రజాస్వామ్య పార్టీ కాంగ్రెస్ పార్టీ దీనికి చావు అంటూ ఉండదు భారతదేశం ఎన్ని రోజులున్నా కాంగ్రెస్ పార్టీ అన్ని రోజులు ఉంటుంది అధికారం పోతుంది వస్తుంది అధికారం పోయినా కుంగిపోయేది లేదు అధికారంలోకి వస్తే ఉప్పొంగేది లేదు కాంగ్రెస్కు ఒడిదుడుకుల అలవాటు ఇంత పెద్ద సుదీర్ఘ చరిత్ర ఉంది ఎప్పుడు ఎవరు కూడా నూట ముప్పై ఏళ్ళు పరిపాలించమని రాచరికం పాలన కాదు ప్రజాస్వామ్యం ఓటు హక్కు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఓటు రూపంలో వాళ్ళని అప్పుడప్పుడు పార్టీలను మారుస్తారు ఈరోజు మళ్ళీ మేము పదేళ్ళు బీజేపీని కూర్చోబెట్టినాం పదేళ్ళు టీఆర్ఎస్ను కూర్చోబెట్టినందుకు ఈరోజు తెలంగాణ భారతదేశం మొత్తం బాధపడే స్థితిలో ఉంది వచ్చేదంతా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇరవై నాలుగులో కానీ ఇరవై మూడులో కానీ అంతకుముందు ఎన్నికలు వచ్చినా కూడా ఈ రెండు ప్రభుత్వాల్ని పక్కకు పడేసే పనిలో తెలంగాణ ప్రజలు నిమగ్నం ఉన్నారు మీరు అనుకుంటుండ్రు ఇవన్నీ డైవర్షన్ చేస్తే ప్రజల మైండ్ డైవర్షన్ చేస్తామని అనుకుంటున్నారు ఒకటే ఒకటి నిరూపించ నిరూపించారు మొన్న హుజరాబాద్లో జరిగినటువంటి ఎన్నికల వల్ల అసలు డబ్బు ఎంత ఖర్చు పెట్టినా ప్రజల నిర్ణయాన్ని మార్చలేరు అనేది ఒక వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఏమంటారు ఒక గెలుపు చూసాం మనం కళ్ళతో కాబట్టి రేపంతా డబ్బుతోనే మేము ఎన్నికల్లోకి వెళ్తాము డబ్బుతోనే కొనుక్కుంటామనేయడం మీరు అలాగే పొండి ప్రజలు మాత్రం నిర్ణయం తీసుకున్నారు మిమ్మల్ని ఓడగొట్టే నిర్ణయం మాత్రం ఈరోజు నిరుద్యోగస్తులు తీసుకున్నారు ఈరోజు ఎనభై శాతం ఉన్నటువంటి రైతులు కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వీళ్ళే మాకు కాంగ్రెస్ పార్టీకి బలము అని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి రాష్ట్ర రైతాంగానికి వరి పంట వేయద్దని ఒక పక్క ముఖ్యమంత్రి చెప్పడం తర్వాత ముఖ్యమంత్రి సొంతంగా వరివేయడం ఇది ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు రాష్ట్ర రైతాంగాన్ని తప్పుదో పట్టిస్తున్న అంశాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కల్వ సుజాత చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఖచ్చితంగా వాస్తవాలు రైతులకు వివరిస్తాము ప్రభుత్వ విధానాలను వివరిస్తాము అనే అంశాన్ని కూడా ఆవిడ స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనిండియా తెలుగు హైదరాబాద్